ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము ధ్యానించబోతున్నాం, నేర్చుకోబోతున్నాం, మరియు మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈనాటి అంశాన్ని నేను రెండు భాగాలుగా విభజిస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం రాజుల రెండవ గ్రంథములో నుండి మనం చూడబోతున్నాం. రాజుల రెండవ గ్రంథం బైబిల్ అందరి దగ్గర ఉందంటారా? రైట్, లేని వారు కూడా ఇబ్బంది ఏం లేదు. చక్కగా అందరికి అర్థమయ్యే విధంగానే మనము ఈ మాటలు మనం మాట్లాడుకుంటాం, కనుక ఇబ్బంది ఏం లేదు. మనము అర్థం చేసుకోవడానికి మనసు పెట్టి ఆలోకిస్తే చాలు. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయం తీద్దాం. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనము నుండి మనము ఒక స్త్రీని చూడబోతున్నాం ఈరోజు. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుండి ఒక స్త్రీని మనము చూడబోతున్నాం, చదువుదాం. ఒక దినమందు ఎలీషా షూనేమ పట్టణమునకు పోగా, అమ్మా ఒక ఆ వచనం మొత్తం చదివే అమ్మా, 8వ వచనం మొత్తం చదివేసి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా, అచ్చట గనురాలనే ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చెను. రైట్, అక్కడ వరకు చాలు. తర్వాత మనము నెక్స్ట్ వచనంలోనికి వెళ్దాం. నేను మళ్ళీ చదువుతున్నాను ఈ వచనాన్ని. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ఒక దినమందు ఎలీషా అంటే ఒక పెద్ద దైవజనుడు, గొప్ప సేవకుడు, ఒక పెద్ద ప్రవక్త. ఆయన పేరు ఎలీషా. ఆయన షూనేము పట్టణమునకు వచ్చాడు. ఈ పట్టణం ఇస్రాయేలు దేశంలో ఉండేది. ఇస్రాయేలీలు అంటే 12 గోత్రాల వారు. ఈ 12 గోత్రాల వారు తరువాత కాలంలో, అంటే క్రీస్తుపూర్వం సుమారు 800 సంవత్సరాల కాలం, 850 అనుకోండి, క్రీస్తుపూర్వం సుమారు 850వ సంవత్సరము ఆ ప్రాంతంలో రెండు రాజ్యాలుగా వారు డివైడ్ అయిపోయారు. దక్షిణ రాజ్యం మరియు ఉత్తర రాజ్యం. 900 అనుకుందాం సుమారు, క్రీస్తుపూర్వం సుమారు 900 సంవత్సరాలు. రెండు రాజ్యాలుగా వారు డివైడ్ అయినప్పుడు ఉత్తర రాజ్యం ఇస్రాయేలు రాజ్యంగా, దక్షిణ రాజ్యం యూదా రాజ్యంగా పిలువబడింది. ఈరోజు మనకు ఎలాగైతే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని ఉన్నాయో, ఉత్తర ఇస్రాయేలు రాజ్యం అలాగనే దక్షిణ రాజ్యం, ఉత్తర భాగాన్ని అంతటిని ఇస్రాయేలు రాజ్యంగా, దక్షిణ భాగాన్ని యూదా రాజ్యంగా పిలిచారు. ఆ ఉత్తర ప్రాంతంలో ఒక ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతము గురించే 4వ అధ్యాయము మనము 8వ వచనంలో చూస్తున్నాం. అదేమిటది? అదొక పట్టణం. నిజానికైతే ఒక చిన్న పట్టణం, పెద్దదేం కాదు. మళ్ళీ దాని పేరు షూనేము. ఎవరొచ్చారు ఇక్కడికి? ఎలీషా ప్రవక్త వచ్చాడు. ఆయన కర్మెలు పర్వతం మందు నివసించేవాడు. కర్మెలు పర్వతం ఎక్కడుందనేది నేను తర్వాత చెబుతాను. కర్మెలు అనేటువంటి పర్వతములో ఉంటున్నటువంటి ఆయన అనేక చోట్ల పరిచర్ నిమిత్తం తిరిగేవాడు. ఆ తిరుగుచున్న క్రమంలో ఆయన షూనేము అనే పట్టణానికి వచ్చాడు. ఈ షూనేము పట్టణంలో ఒక స్త్రీ కనబడుతోంది. ఆ స్త్రీని బైబిల్ పరిచయం చేసింది గనురాలు అని. గనురాలు అంటే మేబీ ధనవంతురాలు, పేద స్త్రీ అయితే కాదు, అంతో ఇంతో ఉన్న స్త్రీ అని మనం చెప్పుకోవచ్చు. పర్వాలేదు, బాగానే ఉంది. గనురాలు ఈవిడిని షూనేము పట్టణంలో నివసించేది కనుక షూనేమియురాలు అని కూడా అంటూ ఉంటారు. బైబిల్ మాట్లాడేటప్పుడు షూనేమియురాలు అని కూడా అంటూ ఉంటారు. షూనేము పట్టణానికి చెందిన స్త్రీ కనుక. సమాజంలో ధనవంతులు చాలామంది కనబడుతుంటారు ప్రతి తరంలో.
ఈ తరంలో కూడా మనకు ధనవంతులు లేకేం లేరు ఉన్నారు. అలాగనే క్రైస్తవ సమాజంలో కూడా ధనవంతులు ధనిక కుటుంబాలు కూడా ఉంటాయి, లేకకుండా ఎలా ఉంటాయి? అంతో ఇంతో ఉన్న కుటుంబాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇశ్రాయేల్ జాతిలో షూనేము అనేటువంటి పట్టణములో ఒక కుటుంబం కనబడుతుంది, ఆ కుటుంబములో ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ పేరేమో చెప్పలేదు, కానీ ఆ స్త్రీ ఎలాంటి స్త్రీనో మాత్రం వాక్యం చెప్పింది, గనురాలు. రైట్, ఇప్పుడు ఈ స్త్రీ గురించే ఈరోజు మనం రెండు భాగాలను మాట్లాడుకోబోతున్నాం. ఇదంతా విన్న తర్వాత ఈవిడను కేవలం గనురాలు అనడం కంటే నిజమైన గనురాలురా అని మనమే మనసులో ముద్రించుకొని వెళ్ళిపోయే ఒక మంచి ప్రొఫైల్ ఈవిడ జీవితంలో కనబడబోతోంది. అందుకే ఈ రాత్రి అంశం పేరు నిజమైన గనురాలు. మీరు ఒకవేళ నోట్స్ రాసుకుంటుంటే, రాసుకునేవారు కనబడుతున్నారు కనుక, నిజమైన గనురాలు అని హెడ్డింగ్ పెట్టుకొని దీనిని పార్ట్ వన్ అని రాసుకుంటే బాగుంటుంది. నిజమైన గనురాలు అని ఈ అంశాన్ని వ్రాసుకొని దీనిని పార్ట్ వన్గా మొదటి భాగముగా వ్రాసుకుందాం, చూద్దాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను. తెలుగే గనుక అందరికీ విషయం అర్థమైపోయింది. ప్రవక్త అయిన ఎలీషా గారు ఒక పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణం పేరు షూనేము. ఆ షూనేము పట్టణంలో ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఇల్లాలు ఉంది. ఆమె పేరేంటో తెలియదు, కాకపోతే ఆమె గనురాలు అని చెప్పబడుతుంది. ఆమె ఈ సేవకుడిని తన ఇంటికి పిలుస్తోంది భోజనానికి. అది మనం చదువుకున్నది. ఇక్కడ మొదలు పెడితే 37వ వచనం వరకు ఈమె గురించి, 37వ వచనం వరకు ఈమె గురించి మనము చూస్తూనే ఉంటాం ఇదే అధ్యాయంలో. అందుచేత మీరు పైన నిజమైన గనురాలు మొదటి భాగం అని రాసుకున్నప్పుడు బ్రాకెట్లో రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8 నుండి 37వ వచనం వరకు ధ్యానం అని రాసుకోండి. రేపొద్దున ఎప్పుడైనా నోట్స్ చూసేటప్పుడు కూడా మీకు చక్కగా స్పష్టంగా మీకు కనబడబోతుంటుంది, ఓహో ఈ అంశం నాకు అర్థం కావాలంటే నేను రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుండి 37వ వచనం వరకు చదువుకుంటే ఈ స్త్రీ గురించి నాకు అక్కడ ఏముందో తెలుస్తుందన్నమాట అని అర్థమవుతుంది. ఈరోజు మనకున్నటువంటి సమయాన్ని బట్టి మొత్తం 8వ వచనము నుండి 37వ వచనం వరకు మనం ఎన్ని మాటలు చదువుకుంటామో చదువుకోమో అన్నది మన ప్రయాణాన్ని బట్టి మనకు తెలుస్తుంది. కాకపోతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ 4వ అధ్యాయంలో 8 నుండి 37వ వచనం వరకు ప్రతి మాట కూడా చదువుకుంటూ వెళ్ళాలని నేను మనవి చేస్తున్నాను, చదువుతారని ఆశిస్తున్నాను. మీకు ఎవరికైనా చదువు కనుక రాకపోతే మీ ఇంట్లో చదువు వచ్చినటువంటి పిల్లలు ఉంటే వారిని కూర్చోబెట్టుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చదవమని చెప్పండి, వాళ్ళు చదువుతుంటే ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఒక స్త్రీ గురించి మాట్లాడుకోబోతున్నా. అయితే ఈ స్త్రీ గురించి ఈరోజు నేను ఒక 12 విషయాలను మీ ముందు నేను మాట్లాడబోతున్నాను. ఏంటి 12 విషయాలు? ఈ 12 విషయాలను జాగ్రత్తగా మనసు పెట్టి మనం జాగ్రత్తగా విని ఆలోచించి నేర్చుకొని తర్వాత ఇక్కడ నుంచి సెలవు తీసుకుందాం. ఈ 12 విషయాలు కూడా మన ఆత్మీయ జీవితానికి అవసరమైనవి, అందుకే ఈ 12 విషయాలు. అందుచేత ఒక్కొక్క విషయాన్ని నేను మాట్లాడేటప్పుడు ఇది నా జీవితంలో కూడా కనబడాలి కదా అని చెబుతున్న నేను అనుకోవాలి, వింటున్న మీరు అనుకోవాలి, ప్రతి ఒక్కరము కూడా మనకు ఈ యొక్క 12 విషయాలను అప్లై చేసుకోవాలి. ఈ మనసుతో మనం ప్రయాణం చేద్దాం. ఇప్పుడు ఈ 12 విషయాలను నేను 2 భాగాలుగా విడగొడితే, ఒక భాగంలో 6 విషయాలు, మరొక భాగంలో 6 విషయాలు. ఇప్పుడు నేను మాట్లాడుచున్నది మొదటి భాగం కనుక ఈ మొదటి భాగములో ముందుగా 6 విషయాలు నేర్చుకుందాం, చిన్న విరామం తీసుకుందాం, మళ్ళీ 2వ భాగంలో మిగిలిన 6 విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మన ప్రయాణం, స్టార్ట్ చేద్దామా? రైట్, ముందుగా మొదటి విషయం, మొదటి భాగంలో మనం నేర్చుకోబోతున్నటువంటి 6 విషయాలలో ఇది మొదటి విషయం.
అదేంటో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను. రైట్. ఎలీషా దారిలో ఏమి చూసి ఆమె ఇంటికి భోజనానికి రమ్మంటోంది? పెద్ద రాజకీయ నాయకుడనా? ఆలోచిద్దాం. ఎందుకు ఇంటికి రమ్మంటోంది? ఎందుకు భోజనం చేయమంటోంది? భోజనానికి ఎలీషా గారిని ఆమె ఆహ్వానించడానికి ఎలీషా గారిలో ఈమె చూసిందేంటి? మంచి పలుకుబడి ఉన్న వ్యక్తనా? ఒక పెద్ద పొలిటీషియన్ అనా? ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అనా? ఒక పెద్ద ప్రముఖ రంగానికి చెందిన వాడనా? ఒక పబ్లిక్ ఫిగర్ అనా? కారణం ఏమై ఉండొచ్చు అని చూస్తే, ఇంతకు ఎలీషా గారు ఎవరు? ఇందాక నేను చెప్పాను, ఆయన ఒక గొప్ప దైవ సేవకుడు, ప్రవక్త, దేవుని దాసుడు. ఒక దేవుని సేవకుడు సమాజంలో ఏం చేస్తాడు మీరు చెప్పండి? దైవ సేవకుడు సమాజంలో చేసే పని ఏంటి? దేవుని మాటలను ప్రజలకు చెబుతాడు. అది సేవకుని యొక్క ప్రధాన పని, కర్తవ్యం. దేవుని మాటలనే దేవుని వాక్యం అని మనం పిలుస్తాం. ఒక్క మాటలో చెబితే, ఎలీషా గారు ఎవరు అని అడిగితే, ఆయన వాక్యం చెప్పేవాడు. రైట్. మరి సమాజంలో వాక్యం చెప్పేవారు ఎందరో ఉంటారుగా. సమాజంలో వాక్యం చెప్పేవారు ఎందరో ఉంటారు, కానీ ఆందరిలో ఎలీషా గారిని ఆమె ఎన్నుకోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అని చూస్తే, ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. ప్రారంభ కాలము నుండి సమాజంలో రెండు రకాల మాటలు దేవుని మాటలుగా చెప్పబడుతూ ప్రకటించబడుతూ వస్తున్నాయి. అందులో ఒకటి సత్యం అన్నదైతే, మరొకటి అసత్యం. అందరికీ బాగా గుర్తుపడతారు కనుక ఒక మాట చెబుతాను. ఏదెను వనములో ఆది దంపతులు ఆదాము హవ్వమ్మ గారు, దేవుడు చెప్పిన మాట పండు తినకండి అని ఒక చెట్టు గురించి చెప్పాడు. అది మీకు మంచిది కాదు, నేను చెబుతున్నాను కనుక మీకు మంచిది కాదు, తినకండి, అది దేవుని మాట. ఆయన చెప్పాడు కనుక అది మంచి మాట, మేలుకరమైన మాట. కానీ అదే తోటలో అదే దంపతుల యొద్దకు, ముఖ్యంగా స్త్రీ దగ్గరికి మరొక మాట వచ్చింది. ఏమని? ఏదైతే దేవుడు తినొద్దన్నాడో అదే తినమని మరొక మాట వచ్చింది. ఒకటి మేలుకరమైనది, మరొకటి కీడుతో కూడుకున్నది. ఒకటి మంచి చేసేది, మరొకటి కీడు చేసేది. ఒకే వ్యక్తి దగ్గరకు రెండు మాటలు వచ్చాయి, ఒకటి నిజం, ఒకటి అబద్ధం. ఒకటి మేలైనది, ఒకటి మేలు కానిది. ఒకటి సత్యం, మరొకటి అసత్యం. అక్కడ మొదలైతే అప్పటి నుండి ప్రతి తరంలో కూడా సత్యం అసత్యం, సత్యం అసత్యం అనే రెండు రకాల బోధలు సమాజంలో వస్తూనే వచ్చాయి చరిత్రంతటిలో. ఈ లెక్కన ఎలీషా గారి కాలంలో కూడా సత్యం అసత్యం అనే రెండు రకాల బోధలు ఉండి ఉంటాయా ఉండి ఉండవా మీరు ఆలోచించి చెప్పని అడుగుతున్నాను. ఏదైనా వరంలో ఇద్దరు మనుషులు ఉన్నప్పుడే సత్యం అసత్యం అనే రెండు రకాల బోధలు ఆ తోటలో వినపడినప్పుడు ఎలీషా గారి కాలానికి ఎంత జనాంగం, రాజ్యాలు వచ్చేసాయి, దేశాలు వచ్చేసాయి, జనాంగం పెరిగిపోయింది. అలాంటప్పుడు సత్యం అసత్యం అనే రెండు రకాల బోధలు, సత్యానికి సంబంధించిన బోధకులు, అసత్యానికి సంబంధించిన బోధకులు, నిజమైన బోధకులు, అబద్ధ బోధకులు ఉండకుండా ఎలా ఉండి ఉంటారు? మరి ఈ షూనేమియురాలు ఎలీషా గారిని ఆహ్వానించడానికి ఇంటికి, ఆవిడలో మనం చూడగలిగేది, చూడవలసినది ఆవిడ ఎలీషా గారు చెప్పే బోధలు ఆల్రెడీ ఒకప్పుడు విని ఉండాలి గనుకనే ఎలీషా గారిని ఆహ్వానిస్తోంది. పరిచయం లేని వ్యక్తిని
అసలు ఆ నామకుడిని ఇంటికి పిలుస్తారా? ఒక మనిషి గురించి అంతో ఇంతో తెలిసిన తర్వాతనే ఆహ్వానిస్తారా మీరు చెప్పని అడుగుతున్నాను. ఈమె ఆల్రెడీ ఎలీషా గారి వాక్యం, ఎలీషా గారి సందేశాలు, ఎలీషా గారి వర్తమానాలు విని ఉంటుందా విని ఉండదా? ఆలోచించండి. నేను మీకు తెలుసు గనక నన్ను పిలిచారా, తెలియకుండా దారిని పోతుంటే పిలిచి వాక్యం చెప్పని చెప్తున్నారా? నేను మీకు తెలుసు గనుక, నేను చెప్పిన వర్తమానాలు మీరు ఆల్రెడీ విన్నారు గనుక, ఒక వ్యక్తి గురించి అంతో ఇంతో తెలిస్తేనే మనం ఆహ్వానిస్తాం. ఎలీషా గారు చెప్పిన వాక్యము అక్కడక్కడ పలుసార్లు విని ఉంటుంది కనుకనే ఆమె ఎలీషా అనేటువంటి దైవజనుడిని ఇంటికి పిలుస్తోంది. అందుచేత మొట్టమొదటిది, ఈరోజు నేను ముందు ప్రస్తావించబోయేటువంటి 12 విషయాలలో మొట్టమొదటిది, ఆవిడ నిజమైన వాక్యం అంటే ఏంటో పరిశీలించి తెలుసుకొని గ్రహించి ఆ నిజమైన సత్యవాక్యానికే విలువనిచ్చే స్త్రీగా కనబడుచున్నది. ఈ సందర్భంగా నాకు ఇంకొక స్త్రీ గుర్తొస్తుంది. ఎవరై ఉండొచ్చు? క్రొత్త నిబంధనలోని లూదియా అనే ఒక స్త్రీ. ఎవరికైనా తెలియకపోతే ఆవిడ గురించి ఒక మాట చూద్దాం. పాత నిబంధనలో ఈ స్త్రీ కనబడుచున్నట్టుగానే క్రొత్త నిబంధనలో ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె పేరు లూదియా. ఆమె కూడా ఒకరోజు ఏం చేసిందో జాగ్రత్తగా చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం నుండి జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ ఇద్దరు దైవజనులు కనబడుచున్నారు. పౌలు గారు మరియు సీల అనేటువంటి మరొక సేవకుడు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో చూద్దాం. 13వ వచనం నుండి, విశ్రాంతి దినమున గవిని దాటి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? మాసిడోనియా దేశములోని ఫిలిప్పి అనే ఒక ప్రాంతానికి వచ్చారు. రైట్, 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడి నమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. కృత నిబంధనలో ఒక స్త్రీ పౌలు అనేటువంటి ఒక సేవకుడు చెబుతున్న మాటలు మొట్టమొదట వింటోంది. విన్న తర్వాత ఆమె హృదయము తెరుచుకుంది. ఈ మాటలు నిజమైనవి అని ఆమెకు అనిపిస్తున్నాయి. ఇది సత్యవాక్యము అనేటువంటి భావనలు తనలో కలుగుతోంది. ఆమె ఏం చేసిందో చూద్దాం. 15వ వచనం 15, ఆమెయు ఆమె ఇంటి వారిని బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ఇక్కడ ఒక స్త్రీ సేవకులను ఇంటికి పిలుస్తోంది. అక్కడ రాజుల గ్రంథంలో ఒక స్త్రీ సేవకులను ఇంటికి పిలుస్తోంది. ఒక సేవకుడిని ఇంటికి పిలిచే ముందుగా, ఇక్కడున్న ఒక స్త్రీ పౌలు గారిని శీల గారిని ఇంటికి పిలిచే ముందుగా ఈ స్త్రీ ఏం చేసిందని అడిగితే, వాళ్ళు చెప్పిన వాక్యాన్ని విని ఆలోచించింది. ఇది సత్యమైన వాక్యం, ఇది నిజమైన వాక్యం అని ఆవిడ ఎరిగిన స్త్రీగా కనబడుచు అప్పుడు నిర్ధారించుకొని, ఇలాంటి వారు మా ఇంటికి వస్తే బాగుంటుందని అనుకుంటోంది లూదియా అనేటువంటి స్త్రీ. ఇదే పరిస్థితి అక్కడ షూనేమియురాలి విషయంలో కూడా జరిగుంటుందా జరిగి ఉండదా అని ఇప్పుడు అడుగుతున్నాను. మళ్ళీ నేను సభను జరిగి ఉండాలి. అందుచేత షూనేమియురాలైనటువంటి ఆ స్త్రీ మనకి ఈరోజు నేర్పించబోతున్నటువంటి 12 విషయాలలో మొదటి విషయం, ఆవిడ సత్యవాక్యాన్ని, నిజమైన వాక్యాన్ని, దాని విలువను ఎరిగిన స్త్రీగా కనబడుతోంది. ఇది రాసుకోవాలి మీరు. 12 విషయాలలో మొదటి విషయం, ఆవిడ నిజమైన వాక్యాన్ని ఎరిగిన స్త్రీగా, నిజమైన వాక్యం యొక్క విలువ తెలిసిన స్త్రీగా కనబడుతోంది. మనమేం నేర్చుకోవాలి? మరి ఎవరు ఏది చెప్పినా జై కొట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇలాంటి దేవుని ఎదుట ఘనత మనకు రాదు. మనం కూడా వింటాం,
వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది మనం వింటూ ఉంటాం కానీ మనం ఏమి వినుచున్నామో జాగృతగా చూసుకోవాలి బెరియా అనే పట్టణములో ఇదే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం చూద్దాం అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి మేము వినుచున్నది సత్యమా కాదా లేఖనానుసారముగా ఉన్నాయా లేవా ఈ మాటలు అని మనం ఆలోచించాలి అప్పుడు మాత్రమే దేవుని దృష్టిలో గనులుగా ఎంచబడతాం ఇక్కడ కూడా వీళ్ళు గనులు అని కనబడుతుంది 11వ వచనంలో వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు గనులైన వారు చేసేదేంటి ఏది పడితే అది గుడ్డిగా నమ్మరు దేనికి పడితే దానికి గుడ్డిగా జైగొట్టరు అంటే వినేవారు ఆలోచించాలన్నమాట కథలు కూడా చెబుతూ ఇది వాక్యమని చెప్పొచ్చు కొంతమంది మనకు అంతేనా తప్పుడు దర్శనాలు తప్పుడు కలలు అబద్ధపు స్వప్నాలు నాకు దేవుడు ఇలా చెప్పాడు ఎన్నో కథలు చెప్పొచ్చు మనకు కథలను కూడా మనము సత్యమని నమ్మితే రేపొద్దున మనమే నష్టపోతాం కానీ చెప్పేటోడు పెద్దగేం నష్టపోడు ఇది మొదటి విషయం నిజమైన వాక్యం యొక్క విలువ ఎరిగిన వారమై ఉండాలి ఎవరు చెప్పినా అదే ఉంటుంది బ్రదరు దేవునికి స్తోత్రం నాకు ఆత్రం నేను వెళ్ళిపోతాను అనకూడదు ఇది మొదటి విషయం వద్దామా రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం కమ్ బ్యాక్ రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం మళ్ళీ చదువుకుందాం 8వ వచనం ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను అక్కడ లూదియా గారు కూడా పౌలు గారిని సీల గారిని బలవంతం చేస్తుంది రండి 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 అని రెండవ విషయంకి వెళ్తున్నాను రెండవ విషయం నంబర్ వన్ ఆవిడ నిజమైన వాక్యం యొక్క విలువ ఎరిగిన స్త్రీగా కనబడుతోంది నంబర్ వన్ అయితే నంబర్ టూ నిజమైన సేవకుని గుర్తిస్తున్న స్త్రీగా గుర్తుపడుతుంది కనబడుతోంది నిజమైన వాక్యం యొక్క విలువ తెలియాలి ఇది మొదటి విషయం నిజమైన సేవకులను మనం గుర్తించగలగాలి కారణం నిజమైన సేవకులు సమాజానికి వెలుగునిచ్చే జ్యోతులు నక్షత్రాలు వారు ఉన్నప్పుడే వారిని మనం వినియోగించుకోవాలి వారు ఉన్నప్పుడే వారిని మనం సద్వినియోగపరచుకోవాలి ఒకవేళ కళ్ళ ముందు కనబడుతున్న బంగారాన్ని మనం గుర్తించకపోతే ఆ బంగారం రేపొద్దున దూరమైతే కను మరుగైతే అప్పుడు మనం నెత్తి నోరు కొట్టుకోవాలి అయ్యో ఆయన బతికున్నప్పుడు మా మధ్యనే తిరుగుచున్నా మేమెప్పుడు ఆయనను గుర్తించలేకపోతుమే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో తిరుగుతున్నప్పుడు ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరించలేదు అని కనబడుతుంది యోహాను సువార్తలో చూద్దాం ఒక్కసారి యోహాను సువార్త మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయం పది పదకొండు వచనములు జాగ్రత్తగా చూద్దాం పది పదకొండు ఆయన లోకములో ఉండెను ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకములో ఉండెను లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు ఆయన లోకములో ఉన్న లోకం ఆయనను తెలుసుకోలేకపోయిందంట ఎంత భయంకరమైన పరిస్థితి పదకొండు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు చూసారు ఎంత భయంకరమో సాక్షాత్తు కలిగించిన వాడే కలిగి ఉన్నదేది ఎవరు లేకుండా కలగలేదు ఆయనే వాక్యమైన ఆయనే
వాక్యమే రూపమై దేహమే దాల్చి ఈ భూమి మీద అడుగు పెడితే ఈ లోకంలో అడుగు పెడితే అడుగు పెట్టిన తర్వాత లోకంలో ఉన్నవారు ఆయనను గుర్తించలేని పరిస్థితి ఇంక్లూడింగ్ ఇశ్రాయేలీయులు యూదులు యూదులు సహితము వారి ఎదుట నెరవేర్చబడుచున్నటువంటి ప్రవచనాలను లేఖనాలను గుర్తించని ఒక అభాగ్యమైనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది కళ్ళు తెరుచుకొని అయ్యో 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 మా ముందే మా కళ్ళ ముందే మా మధ్యనే తిరుగుచున్న ఆయనను పట్టించుకోకపోతేమే, ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతున్నానని నోరు తెరిచి పిలుస్తున్న ఆయన మాటలను మేము గుర్తించలేకపోతేమే అని బాధపడిన వారు ఎందరుండరో ఒకసారి ఆలోచించండి. ఉన్నప్పుడే గుర్తించాలి. షూనేమీయురాలు ఒక కరెక్ట్ పర్సన్ని తన జీవితంలో గుర్తించగలిగింది. నిజమైన సేవకుని ఆవిడ ఐడెంటిఫై చేయగలిగింది. నిజమైన వాక్యం యొక్క విలువ తెలియాలి ఆవిడ జీవితంలో జరిగింది. నిజమైన సేవకుని ఆవిడ గుర్తించగలిగింది. అందుచేత గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు ఎందరో ఉండొచ్చు, కానీ గుర్తించాలి. అపోస్తలుల వేషం వేసుకొని తిరుగుతున్నారట కొంతమంది. కొరంతి పత్రికలో పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఒక్కసారి మనం చూద్దాం, వేషము వేసుకొని తిరుగుచున్న వారిని గూర్చి ఆయన చెబుతున్నమాట. కొరంతి 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరంతీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనము జాగ్రత్తగా చూద్దాం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. మనం గుర్తించకపోతే మోసపోతాం. జాగ్రత్త, ఎన్ని జాగ్రత్తలు లేవు. పరిసయులు సద్దూకైలను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త. లూకాసువార్త 12వ అధ్యాయంలో ప్రభువు చెబుతున్న జాగ్రత్త ఒక్కసారి మనం చూద్దాం. లూకాసువార్త 12వ అధ్యాయం 1వ వచనం, అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. ఏమని? పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త. ఎప్పటి నుంచో ఎన్నో జాగ్రత్తలు. అదే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెబుతున్న మరొక జాగ్రత్తను మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెబుతున్న ఒక జాగ్రత్తను మనం చూద్దాం. 24వ వచనం నుండి యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకునుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. వారు అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు బోధకులు. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు బోధకులు, అబద్ధపు ప్రవక్తలు. మీరు మోసపోకూడదు. మోసపోకూడదంటే జాగ్రత్త. ఎవరిని ఆహ్వానిస్తోంది ఇంటికి? ఎవరిని ఆహ్వానిస్తోంది షూనేమీయురాలు? సత్యసేవకుడిని, సత్యబోధకుడిని, నిజమైన దైవదాసుని. కొన్ని సందర్భాల్లో మనకు తెలియక అందరికీ ఓటేసి, రైట్? కొన్ని సందర్భాలలో వారు చెప్పే అబద్ధాలు, కల్పనా కథలను మనం గుర్తించక, ఆలోచించక మోసపోతూ వారికి మనము అందలాలు కట్టి వారిని అందలాలు ఎక్కించే పరిస్థితులు కూడా ఉంటాయి. ఖచ్చితంగా మనము జాగ్రత్త పడాలి. అలాంటి వారికి మనము స్వాగతం పలికితే, వారి తప్పుడు బోధలను బట్టి వారితో మనము ఏక మనస్సు కలిగిన వారుగా ఎంచబడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అలాంటి వారికి శుభమని కూడా చెప్పవద్దని చెబుతుంటాడు కదూ యోహాను గారు రాసిన 2వ పత్రికలో.
యోహాను గారు వ్రాసిన రెండవ పత్రికలో ఒకటే అధ్యాయం ఉంటుంది ఏడవ వచనం ఒకటే అధ్యాయం ఉంటుంది ముందుగా ఏడవ వచనం యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అట్టివాడే వంచకుడు అట్టివాడే క్రీస్తు విరోధి పదవ వచనం ఎవడైనను ఈ బోధను తేకమి యుద్ధకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు చూస్తున్నారా వచనాలన్నీ ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను పదవ వచనం ఎవడైనను ఈ బోధను తేక మీ యుద్ధకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పనవద్దు శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎవరిని చేర్చుకోవాలో మనకు తెలియాలి ఎవరిని చేర్చుకోకూడదో మనకు తెలియాలి వాక్యాలను వక్రీకరించి ఉన్న వాక్యాలను చెరిపివేసి ఉన్న వాక్యాలను కలిపి ఉన్న వాక్యాలను చెరిపి విద్యా విహీనతతో లేఖనాలను వక్రీకరించి అలాంటి వాక్యాలు తీసుకొని తప్పుడు వక్రీకరణ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ అలాంటి వారు వాక్య విరుద్ధమైన మాటలు చెబుతూ ఉంటే అలాంటి వారిని మీరు మీ ఇంట చేర్చుకోకూడదు శూనేమీయురాలు నేర్పిస్తున్న రెండవ పాఠమే నిజమైన సేవకుడిని ఆవిడ గుర్తించడం మనం ఈరోజు చేస్తున్నామో లేదో ఆలోచిద్దాం అందరూ చెప్పేది ఒకటే కదా బ్రదరు అని చాలా సింపుల్గా తీసుకుంటున్నామేమో గోధుమలు గురుగులు గోధుమలు ఉంటాయి గురుగులు ఉంటాయి అని చెప్పాడు అంతేనా పొట్టు ఉంటుంది చెట్టు ఉంటుంది చెట్టేదో పొట్టేదో గోధుమలేవో గురుగులేవో నీకు తెలియాలి ధాన్యమేంటో చెత్త ఏంటో నీకు తెలియాలి సత్యమేంటో అసత్యమేంటో నీకు తెలియాలి కథలేంటో యథార్థ గాథలేంటో నీకు తెలియాలి లేదంటే నష్టపోతావు రైట్ ఇక ఆవిడ నేర్పిస్తున్నటువంటి మూడవ విషయం ఏంటో జాగ్రత్తగా చూద్దాం రాజుల రెండవ గ్రంథం వన్స్ అగైన్ కమ్ బ్యాక్ రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం మరలా ఎనిమిదవ వచనం ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను గనుక ఆయన ఆవిడింటికి వెళ్ళాడు అంటే నిజమైన సేవకుడిని గుర్తించడమే కాదు ఆవిడ ఆయనకు ఆతిథ్యమిస్తోంది దట్ ఈస్ కాల్డ్ హాస్పిటాలిటీ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనంలో ఏముందో మనం చూద్దాం ఒకసారి వాక్యం మనకేం నేర్పిస్తున్నదో ఒక్కసారి మనం చూద్దాం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనము చూద్దాం సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరువకుడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి మీరు చాలా మంచి దైవజనులండి దేవునికి స్తోత్రం అండి మీకు వందనాలండి అని కాదు లూదియా అను స్త్రీ పౌలు గారిని శీల గారిని ఏం చేసిందట బలవంతం చేసింది రండి మా ఇంటికి ఇప్పుడు ఒక మాట బలవంతము చేశారు అని అంటే పిలవగానే ఆ మనిషి ఏమని అంటాడు ఎలీషా గారు అయ్యగారు మా ఇంటికి వచ్చి కొంచెం భోజనం చేసి వెళ్ళండి అని ఈవిడ నింటే ఆయన ఏమనింటాడు కనుక ఈవిడ బలవంతం చేసింది వస్తానమ్మా అని అంటాడా వద్దులేమ్మా పర్వాలేదు అని అంటాడా నేను రానని అనింటాడు కనుకనే రాను అని ఉంటాడు కనుకనే ఈవిడ బలవంతం చేయాల్సి వచ్చింది అక్కడ ఎలీషా గారైనా ఇక్కడ పౌలు గారైనా అక్కడ ఎలీషా గారైనా ఇక్కడ శీల గారైనా ఎవరైనా ఇంటికి పిలవగానే పదమ్మా వచ్చేస్తాను స్పీడ్గా వెళ్ళి రేపు కూడా వస్తున్నా పదా అని ఎవరన్నారు అలా అంటారా పర్లేదులేండి ఈసారి చూద్దాంలేండి అమ్మ ఇంకొకసారి చూద్దాం అని అంటారు ఎవరైనా
ఎలీషా గారు కూడా రమ్మనగానే పద వస్తారనే అనలేదు. అప్పుడు ఆవిడ ఏమనండి మీ ఇష్టం అండి, నేనైతే పిలిచానండి, ఆ దేవుడు చూశాడండి, మీ ఇష్టం వస్తే రండి లేకపోతే లేండి. అమ్మయ్య నేనైతే పిలిచాను, ప్రభా నువ్వు చూసావు కదా ఆయన రానంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. ఏదో ఫార్మాలిటీకి ఆవిడ పిలవట్లా. కొన్ని ఉంటాయి కదా పిలుపులు, పిలవాలంటే పిలుస్తారు అంతే, పిలవాలంటే పిలుస్తారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయా ప్రాంతాల్లో నేను అంటే ఆయన ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయన నన్ను అడుగుతాడు, ఏమండి పలానా నెలలు నాకు కొంచెం డేట్లు ఇవ్వండి అని అంటాడు. ఒక 2 నెలల తర్వాత డేట్లు ఇవ్వండి, 3 నెలల తర్వాత డేట్లు ఇవ్వండి అని అంటాడు. నేను ఫస్ట్లో ఆయన డేట్లు అడుగుతుంటే నమ్మేవాడిని, నిజంగానే అడుగుతున్నాడని ఊతిదే ఊరినట్లు అంటాడు అంతే. నేను వెంటనే నేను చూసుకోవాలి కదా, నా షెడ్యూల్ చూసుకోవాలి కదా, ఒకసారి ఇంట్లో ఉంటుంది నా షెడ్యూల్ అంతా. అలాంటప్పుడు మీరు ఒక పని చేయండి అన్న, ఒక వారం తర్వాత కాల్ చేయండి, నేను ఇంటికి చేరుతాను, మీరు అప్పుడు చేయండి, నేను అప్పుడు చూసి చెప్తాను. వారం తర్వాత చేయడు, మళ్ళీ ఎప్పుడు చేయడు. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఇట్లా మీటింగ్లో కలుసుకున్నప్పుడు అన్నగారు మీరు నాకు డేట్లు ఇవ్వాలండి, ఈసారి ఖచ్చితంగా ఇవ్వాలండి అని అంటాడు. అలా 2-3 సార్లు చూసిన తర్వాత సరే మీరు నాకు చేయండి అని చెప్పడం నాకు అలవాటైపోయి, ఆయన అడగడం అలవాటైంది, నువ్వు కాల్ చేయని చెప్పడం నాకు అలవాటైంది. ఆయన చేసేది లేదు ఏది లేదు, అడగడం మాత్రం అడుగుతూనే ఉంటాడు ఫార్మాలిటీకి. ఇక్కడ కొసమేరపు ఏంటంటే, ఎవరో నన్ను పిలిచి మీటింగ్లు పెట్టిస్తుంటే ఈయనని చెప్పారట ఆయన పిలుచుకోవద్దని, నా గురించే ఈయన వెళ్ళి చెప్పారట వాళ్ళకేమని, వద్దొద్దు ఆ మనిషిని పిలుచుకోకండి అని చెప్పాడట. వాళ్ళకేమో నన్ను పిలుచుకోవద్దని చెప్తున్నాడు, ఈయనేమో నన్ను డేట్లు అడుగుతున్నాడు. అంటే ఏంటిది, కర్ర ఇరగకూడదు పాము సాగకూడదు, నేను అక్కడికి రాకూడదు అది లోపల ఇంటెన్షన్, కానీ నన్ను మాత్రం ఆయన డేట్లు అడుగుతూనే ఉంటాడు యేసు ప్రభు వచ్చేంతవరకు. ఇదేంటిది, ఊతుతే ఊరికే ఫార్మాలిటీకి అంతే. ఈవిడ అలా కాదు, బలవంతం చేస్తుంది. మీరు రావాలి మా ఇంట్లో భోంచేయాలి, మీరు రావాలి మా ఇంట్లో భోంచేయాలి. లూదియా గారు ఏం చేశారు, నాలో నిజంగా విశ్వాసం ఉందని మీరు గ్రహిస్తే మా ఇంటికి రండి. మూడో లక్షణం ఏంటి, ఆవిడ వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, ఒక నిజమైన సేవకుని గుర్తించడం మాత్రమే కాదు, ఆవిడలో కనబడుచున్న మరొకటి హాస్పిటాలిటీ, ఆతిథ్యం. వాక్యం కూడా ఏం చెప్తుంది, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఏం చేశారు, ఆతిథ్యము చేశారు. వద్దమ్మ రాజులు 2వ గ్రంథానికి మనం చూస్తున్నటువంటి మంచి మాటలు మనం అక్కడ చూస్తున్నాం. వద్దాం, మూడు విషయాలు చెప్పాను మొదటి భాగంలో, మొత్తం 6 విషయాలు అన్నాను. 6 విషయాలలో మనం 3వ నేర్చుకుంటుంది, అతిథి సత్కారము అనే లక్షణము కలిగినటువంటి స్త్రీగా ఈవిడ కనబడుతుంది. నిజమైన వాక్యపు విలువ తెలుసు, నిజమైన సేవకుడిని ఆవిడ గుర్తిస్తుంది. ఒక భక్తురాలికి ఉండవలసిన, ఒక నిజమైన ఘనురాలికి ఉండవలసిన లక్షణాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆవిడ చూపిస్తుంది. అంతేనా, కొంతమంది అసలు మూసేసిన పిడికిడలు ఓపెన్ చేయరు, తీసుకో తీసుకో అంటారు, ఇది ఓపెన్ చేస్తే కదా తీసేది, అరే తీసుకోండి అని అంటాడు, ఇది తెరువు. అలా కనపడట్లేదు, నో. నిజమైన దేవుని పిల్లలు మా ఇంటికి రావాలి, నిజమైన దైవ సేవకులు మా ఇంటికి రావాలి, మా ఆతిథ్యాన్ని వారు స్వీకరించాలి. మంచి గుణం. అక్కడ నుంచి మొదలుపెట్టి ఇంకొంచెం ముందుకెళ్ళిపోదాం, ఇంకేమైనా కనబడతాయేమో. రాజుల 2వ గ్రంథం మళ్ళీ 4వ అధ్యాయం అది చూస్తూనే ఉందాం, అది చూస్తూనే ఉందాం. రైట్,
భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. అక్కడి వరకు బాగానే ఉంది. 9వ వచనం చూద్దాం. కాగా అయిపోలేదు, ఇంటికి భోజనానికి పిలిచి తిన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆమె నన్ను ఊరుకుండక 9వ వచనంలో ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. ఆయన నేను చూశాను, ఆయన సేవను చూశాను, ఆయన సేవలో భక్తుంది. భక్తి లేని పరిచర్య కాదు, భక్తి గల పరిచర్య. భక్తి లేని ప్రొఫైల్ కాదండి, భక్తి గల ప్రొఫైల్. అలాంటి భక్తి పరుడు ఏమండి పెనిమిటితో భర్తతో చెబుతోంది, ఏమండి మన ఇంటికి వచ్చాడే భోంచేశాడే, మన ఇంటికి వస్తూ వెళ్ళిపోతున్నాడు కదా ఒక సేవకుడు అప్పుడప్పుడు. ఎందుకు చూడండి అన్నమాట, అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా 8వ వచనం, అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. ఆయన సేవలో తిరగడం అలవాటే, ఒక్కచోటు ఉండట్లేదు ఈయన, పలు ప్రాంతాలలో పరిచర్య చేస్తూ ఈ పట్టణంలో కూడా ఈ ప్రాంతంలో కూడా పరిచర్య చేస్తూ నడిచిన వాడుగా ఆయన కనబడుతున్నాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైతే మార్తా మరియా లాజర్ అనేటువంటి ముగ్గురు సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వారి కుటుంబం ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానించేదో ఇంటికి, లూదియా అనే స్త్రీ ఎలాగైతే వీరిని ఆహ్వానించినదో ఫిలిప్పీ అనే ప్రాంతంలో, ఈమె కూడా ప్రతిసారి అయ్యగారు మీరు ఈ ప్రాంతంలో ఎప్పుడు వచ్చినా, ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా, ఈ ప్రాంతం కూడా ఎప్పుడు ప్రయాణం చేసినా మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి, మా ఇంట్లో ఆతిథ్యము తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. దానికి అంగీకరించిన ఎలీషా గారు ప్రతిసారి అక్కడికి వచ్చినప్పుడంతా అక్కడ భోంచేసేవాడు. అయితే భోజనము పెట్టి పంపకుండా ఈమె ఆయన సేవను గూర్చి ఆలోచించడం మొదలుపెట్టింది. 4వ విషయం మాట్లాడుతున్నా, ఏం చేస్తుంది ఈవిడ? కేవలం ఆతిథ్యం ఇచ్చి ఆమెను అనట్లేదు, ఆతిథ్యం ఇచ్చి ఆమెను అనకుండా ఆయన సేవను గూర్చి ఆలోచించడం మొదలుపెట్టింది. ఏంటి ఆలోచన, ఏంటి ఆలోచన? 9 నుంచి మన యొద్దకు వచ్చు చూపోవుచున్నవాడు తన పెనిమిటితో. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చు చూపోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభమును చుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఈ వచనాలలో ఆమె తత్వం ఏం కనపడుతోంది? జరుగుచున్న సేవను గూర్చి ఆలోచించే తత్వం. ఎలీషా గారు ఏమని అడిగారా? ఎలీషా గారు ఆమెను ఆలోచించమని అడిగాడా? ఆలోచించమని చెప్పాడా? ఎవరు చెప్పలేదు ఆమెకు. ఏమా, మీ ఇంటికి ఒక సేవకుడు వస్తున్నాడు కదా, ఆ సేవకుని పరిచర్ ఎలా ఉందో, ఆయన పరిస్థితి ఎలా ఉందో. నేను ఇప్పుడు వచ్చాను, హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఒక రెండు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కొన్ని పనులు చూసుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చానే ప్రేమానందం గారు, మీరేమన్నా కొంచెం చక్కగా స్నానం గిని ఏమైనా చేస్తారా చెప్పండి. నేరుగా తీసుకొని రాలేదు, కొంచెం ఏమైనా రెస్ట్ తీసుకుంటారు ఒక 10 నిమిషాలు ఒక పావు గంట. నేనేం అడగలేదు ఆయన్ని, నేనేం అడగలేదు, వెళ్ళిపోదాం పదండి మీటింగ్ అన్నాను. అలాగదండి అలాగండి, ఇప్పుడే వచ్చారు కదా, ఒక పావు గంట ఏమైనా రెస్ట్ తీసుకుంటారా? షూనేమీరాలు ఇంటికి వచ్చిన ఆయన్ని అన్నం పెట్టి ప్రతిసారి పంపించడమే కాదు, కానీ సేవలో తిరుగుచున్న ఈ సేవకుని పరిస్థితి ఏంటని ఆలోచించడం మొదలుపెట్టింది. ఇది భక్తురాలి యొక్క లేదా భక్తుని యొక్క బాధ్యతతో కూడుకున్న ఒక గుణం. ఏమిటది? ఆలోచించాలి. కళ్ళ ముందు జరుగుతున్న సేవ ఎలా జరుగుతోంది, కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిచర్య ఎలా నడుస్తోంది? అన్నీ కళ్ళ ముందే జరుగుతున్నాయి, కానీ ఇది జరగాలంటే ఎలా, ఇది నడవాలంటే ఎలా?
అందరూ ఆలోచించే వారు ఉండరు, అందరూ అర్థం చేసుకునే వారు ఉండరు. కానీ ఎదుటివాడు చెప్పినా చెప్పకపోయినా ఎదుటివాడి యొక్క పరిస్థితి పరిచర్య దినంతటిని ఆలోచించే ఒక మెచ్యూరిటీ కనబడుతోంది శూనేమియురాలిలో. అది పరిపక్వత. ఎవరో చెబితేనే మనకెక్కుతోందంటే మనకు లేనిదేంటి? పరిపక్వత లేదు, అపరిపక్వత. అంతేనా? అలిసిపోయి వచ్చాడు మనిషి, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మంచినీళ్ళు ఇవ్వాలి తాగడానికి. ఏమండి, ఆయన అంత అలిసిపోయి వచ్చాడు కదండి, కొంచెం మంచినీళ్ళు ఇచ్చిండు చూడండి. నాకెవ్వరు చెప్పలేదండి నీళ్ళు ఇవ్వమని అంటే ఇంకేం చేసేది? మినిమం మెచ్యూరిటీ, మినిమం రెస్పాన్సిబిలిటీ. నాలుగో లక్షణం ఈ స్త్రీలో మనం చూస్తున్నాం. ఏమిటది? ఆవిడ ఆలోచిస్తోంది. దేని గురించి ఆలోచిస్తోంది? సేవను గురించి ఆలోచిస్తోంది. ఆయన పనండి, ఆయన డ్యూటీ అండి, ఆయన బాధ్యత అండి, ఆయన చెప్ప తిరగాలండి, ఎవరి కోసం తిరుగుతాడు? చెప్పాలండి, ఎవరి కోసం చెప్తాడు? చెప్పడం ఆయన డ్యూటీ, మన ఊరికి వస్తే మనం కూర్చొని వినడం మన డ్యూటీ, అంతే. అనుకొని అందరిలా సైలెంట్గా లేదు ఈవిడ. ఆ ఊర్లో ఎవరు ఆలోచించకపోయినా ఈమె ఒక్కటి మాత్రం ఆలోచిస్తోంది, అయ్యగారి పరిచర్య ఎలా జరుగుతోందని, అయ్యగారి ప్రయాణాలు ఎలా జరుగుతున్నాయని. అసలు విశ్రాంతి తీసుకోవడానికైనా ఆయనకి ఎక్కడైనా చోటుందా అని. ఇప్పుడు చెప్పండి, ఈమె మనకేమైనా పాఠాలు నేర్పిస్తుందో లేదా? మనం ఇప్పుడు ఎక్కువ శాతం చూడండి, ఎక్కడైనా మీటింగ్లు ఎవరో పెట్టాలి, పెడితే మనం వెళ్ళాలి, కూర్చొని రావాలి. ఒక్కరే పెడుతుంటారు సంవత్సరాల తరబడి, ఆయన ఉన్నంత వరకు వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళే పెడతారు, మిగిలిన వాళ్ళు వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు ఏమంటారో చెప్పిన, మళ్ళీ ఎప్పుడు పెడతారో చెప్పు బ్రదర్, అప్పుడు వస్తాం. అంటే మీటింగ్లు పెట్టడం అనే డ్యూటీ మీదే, మీరు పెడుతూ ఉండండి మేము వస్తూ ఉంటాం, మీరు పెడుతూ ఉండండి మేము వచ్చి కూర్చొని వెళ్ళిపోతాం. ఎప్పుడు మీటింగ్లు పెట్టేవాడు ఆ మనిషే పెట్టా? ఎప్పుడు మీటింగ్లు పెట్టే ఫ్యామిలీ ఆ ఫ్యామిలీనే పెట్టాలా? ఎప్పుడు మీటింగ్లు పెట్టే స్థానిక సంఘం ఆ సంఘమే పెట్టాలా? మిగిలిన వాళ్ళకి ఆ ప్రాంతాల్లో బాధ్యతలు అన్నవి లేవా? సరే పెట్టకండి, పెట్టే వాళ్ళ దగ్గరకు వచ్చేనా? మీరు ఒక్కరు కలిస్తే ఈ స్థాయిలో పెట్టారు, మేము కూడా కలిస్తే ఇంకొంచెం పెద్దగా పెట్టొచ్చుగా. మీరు ఒక్కరు కలిస్తే ఇన్ని ప్రాంతాల వరకు ఈ వార్తను తీసుకొని వెళ్ళారు, మేము కూడా కలిస్తే ఇంకొన్ని ప్రాంతాలలో ఈ వార్తను చెప్పొచ్చుగా. అంతేనా? చెయ్యి చెయ్యి కలిస్తే పని ఎక్కువ జరుగుతుందా తక్కువ జరుగుతుందా? ఎక్కువ జరగాలి. ఎక్కువ జరగాలంటే ఇంకొకరు వచ్చి చెయ్యి వేయడానికి స్వచ్ఛందంగా ఆలోచించి రావాలే, కానీ ఎవరో చెప్పి ప్రోత్సాహపరిచి రండి పొండి అని చెబితే కాదు. ఆ మినిమం రెస్పాన్సిబిలిటీ, ఆ మినిమం మెచ్యూరిటీ మనలో ఉండాలి. అది ఎవరిలో కనబడుతుంది? ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ ఈ స్త్రీలో. ఎన్ని చెప్పాను ఇంతవరకు? నాలుగు చెప్పాను. ఐదు. మొదటిది ఏంటి? వాక్యం, నిజమైన వాక్యం యొక్క విలువ తెలిసినది, నిజమైన సేవకుని గుర్తించింది. మూడు, ఆతిథ్యము చేస్తోంది. నాలుగు, ఆయన యొక్క సేవను గురించి ఆలోచిస్తోంది. ఐదేంటో చూద్దాం. ఆలోచించి ఊరుకుండలేదు. ఐదో చెప్తున్నాను, ఆలోచించి మౌనం వహించలేదు. అంటుంటాం అప్పుడు, నేను కూడా ఆలోచిస్తున్నానండి మీ సేవ గురించి, ఎక్స్క్యూజ్ మీ, బాగా విందాం ఈ మాట. అప్పుడప్పుడు అంటుంటాం మనం కూడా, నిజంగా అండి మీ సేవ గురించి నేను చాలా ఆలోచిస్తుంటానండి, అప్పుడప్పుడు మతిపోతుందంటే ఎట్లా చేస్తున్నారో ఏమో నిజంగా అండి, ఏమో అండి అంతా దేవుని దయ. అక్కడ ఆగకూడదు. ఈమె కూడా ఆలోచించింది ఎలీషా గారి సేవ గురించి. ఆలోచించి మౌనంగా ఉండకుండా ఆ ఆలోచనకు స్వరాన్నిచ్చింది. ఆలోచనకేమిచ్చింది ఆవిడ?
స్వరాన్ని ఆలోచించి రూమ్ లో ఉండలేదు ఆవిడ, ఆ రోజు ఆలోచించి సైలెంట్ గా ఉండలేదు ఆవిడ, తన పెనిమిటి దగ్గరకు వచ్చి తన ఆలోచనను ముందు పెడుతోంది. ఏమండి నాకు వచ్చిన ఆలోచన ఇది? మీరు కూడా ఆలోచించండి, ఇంటి యజమాని మీరు, మీకు కూడా అనుకూలమైతే దీన్ని అమలు పరుద్దాం, మీకు కూడా అనుకూలమైతే దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామండి. మంచిది ఇది, ఇది మనకు మంచిది, మన కుటుంబానికి మంచిది, చేద్దామండి. ఆలోచిస్తూ మౌనంగా ఉండడం కాదు, ఆలోచనను అమలు పరచాలంటే అమలు పరచడానికి ముందుగా ఆ ఆలోచనకు స్వరాన్ని ఇవ్వాలి. ఎవరికి చెబితే, ఎవరితో పంచుకుంటే ఈ ఆలోచన క్రియారూపకం దాల్చుతుందో వారి దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి మాట్లాడాలి. కొన్ని కొన్ని విషయాలు ఆలోచించే మాట్లాడాలి, కానీ ఆలస్యం చేయకూడదు. కొన్ని సంవత్సరాలుగా ఆలోచిస్తున్నానండి అంటాం మనం, కొన్ని సంవత్సరాలుగా ఆలోచించి మనము ఇరగదీసింది ఏముందండి? ఇక్కడ ఆలోచిస్తే కాదు వర్క్ అయ్యేది, ఆలోచనకు స్వరాన్ని ఇవ్వాలి. ఎవరిలా, ఎవరిలా? ఈ రాత్రి మనం మాట్లాడుకొనుచున్న షూనేము పట్టణానికి చెందిన ఈ స్త్రీలా. ఏమిటా స్వరం, ఏమిటా స్వరం? మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదుము, అతడు మన యొద్దకు వచ్చినప్పుడు ఎల్లా అందులో బస చేయవచ్చు. అంటే ఎలీషా గారికి ఆ ప్రాంతంలో ఏమి లేదని, పెద్దగా బస లేదు, విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలమైన చోటు లేదు, తిరుగుతున్నాడు, చేస్తున్నాడు పని. ఆయన మాటలు చెబితే వినెళ్ళిపోతున్నారే, కానీ ఈమెలా ఆలోచించి ఆయనకంటూ సౌకర్యంగా ఆ రోజుల్లో అదే ఒక మంచ, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభం మినిమం, మినిమం. ఇంత తిరుగుతున్న మనిషి కాసేపు విశ్రాంతి తీసుకోవాలంటే ఆయనకు మినిమం సౌకర్యాలు కల్పిస్తే ఎంత బాగుంటుందని ఈమె ఆలోచిస్తున్నట్టుగా పెద్దగా ఆలోచించిన వాళ్ళు ఎవరు లేరు. అవునండి, ఆమె ధనవంతురాలు కనుక ఆలోచించిందని అనుకోవచ్చు. ఏ ఆమె తప్ప మిగిలిన ధనవంతులు ఎవరు లేరా? ఆమె ఒక్కటే ప్రపంచంలో ధనవంతురాలా? ఆమె ఒక్కటే ఆ ప్రాంతంలో ధనవంతురాలా? ధనం ఎవరి దగ్గరైనా ఉండొచ్చు, ధనం ఎవరి దగ్గరైనా ఉంటుంది, ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. ధనం ఉంటే సరిపోదు, మనసు ఉండాలి. ఆమె ఏం చేసింది? ఆయన చెబితే మనం విని మేలులు పొందడమే కాదు, ఆయన గురించి, ఆ సేవ గురించి, ఆ పరిచయం గురించి మనం కూడా ఆలోచించాలండి. ఆలోచనకు ఆమె ఏం పెట్టింది? ఇప్పుడు స్వరాన్ని ఇచ్చింది, తన మనసులోనే ఉంచుకోలేదు. అంటే ఆవిడ ఒక యాక్టివ్ పర్సన్గా కనబడుతోంది, చురుకైన మనిషిగా కనబడుతోంది. ఇది ఐదవది, ఆలోచనకు స్వరాన్ని ఇస్తున్న ఒక చురుకైన మనిషిగా కనబడుచున్న ఒక స్త్రీ షూనేమియురాలు. ఈ మొదటి భాగంలో ఇక చివరిది ఆరవది. ఏమిటది చూద్దాం. పదవచనం మళ్ళీ, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదుము, అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత 11వ వచనం, ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. ఎలీషా గారు 11వ వచనంలో ఆ గదిలోనికి వచ్చి విశ్రాంతి తీసుకున్నాడనంటే, ఇప్పుడు వీళ్ళు గది కట్టారా కట్టలేదా? కట్టారు. 10వ వచనంలో సిద్ధపరుద్దామండి అనింది పెనిమిటితో, చేద్దామండి, తయారు చేద్దామండి, కడదామండి, సిద్ధపరుద్దామండి అని 10వ వచనంలో ఆమె చెప్పింది. 11వ వచనంలో ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడంటే 10వ వచనానికి 11వ వచనానికి మధ్య ఏం జరిగిపోయింది? నిర్మాణం అయిపోయింది, కట్టడం పూర్తయిపోయింది. అంటే గది పూర్తయిందంటే పూర్తవ్వడం కంటే ముందు ఆ ఆలోచన అమలు పరచబడింది, అమలు పరచబడడం కంటే ముందు దాని గురించినటువంటి ఒక నిర్ణయం తీసుకొనబడింది. ఆరవది చెబుతున్నా,
ఆలోచనకు స్వరాన్ని ఇచ్చింది ఆవిడ. ఐదో మాట, ఆ తర్వాత నిర్ణయం తీసుకొని దానిని అమలు పరిచారు. మాట్లాడుకొని సైలెంట్ అయిపోలేదు భార్యాభర్తలు, మాట్లాడుకొని చేద్దాం లే దేనికైనా టైం రావాలగా, టైం వచ్చినప్పుడు చేద్దాం. ఆ టైం వచ్చేది లేదు, సచ్చేది లేదు. అనుకుంటాం టైం రావాలండి, టైం రావాలండి, దేనికైనా టైం ఉంటుందండి, దేనికైనా సమయం ఉంటుందండి. ప్రసంగి గారే చెప్పారు తన గ్రంథంలో, ప్రతిదానికి సమయం కలదు, దీనికి కూడా సమయం వస్తుంది. దేవుడు కృప చూపినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు చేస్తామండి. నిజమే, కొన్ని విషయాల్లో దేవుడే కృప చూపాలి, కొన్ని విషయాల్లో దేవుడు నడిపించాలి. కానీ కొన్ని కొన్ని మన పరిధిలోనే ఉంటాయి. నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు, నేను అక్కడ కూర్చున్నాను. అన్నేమో నన్ను వాక్యం చెప్పమంటున్నాడు. టైం రావాలండి అన్నాను అనుకోండి, ఇంకేంది టైం, నీకు ఇచ్చిందే టైం, అంతేనా? కళ్ళ ముందు టైం, ఆ టైంకు స్పందించాలి. ఆరవది, నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయాన్ని అమలు పరిచారు. నిర్ణయం తీసుకొని సైలెంట్ అవ్వలేదు, ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎంత బాగుంది, స్టెప్ బై స్టెప్. మనకు గుర్తు చేసుకుందాం ఒకసారి, ఆరు. నంబర్ వన్, నిజమైన వాక్యం యొక్క విలువ తెలుసుకుంది ఆవిడ. నంబర్ టూ, నిజమైన సేవకుని గుర్తించింది ఆవిడ. నంబర్ త్రీ, ఆతిథ్యము చేస్తోంది ఆవిడ. నంబర్ ఫోర్, సేవను గురించి ఆలోచిస్తోంది ఆవిడ. నంబర్ ఫైవ్, ఆలోచనకు స్వరాన్ని ఇచ్చింది ఆవిడ. నంబర్ సిక్స్, స్వరాన్ని ఇచ్చి సైలెంట్ అవ్వకుండా నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయాన్ని అమలు పరిచారు. ఇది కదా చురుకుదనం అంటే. మన భక్తి చురుకుదనముతో ఉండాలి, డల్లు ఉండకూడదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా, నెలలు గడుస్తున్నా అక్కడే ఉంటుంది మన బండి, సంవత్సరాలు గడుస్తున్నా అక్కడే ఉంటుంది. పురోగతి అనేదే ఉండదు, ఎదుగుదల అనేది ఉండదు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండాలి, కానీ ఇంకా మూలపాఠాలు నేర్చుకునే పరిస్థితిలో ఉన్నారు. కాలమును బట్టి చూచితే మీరు అన్నము తినగలగాలి, ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నారు. బలమైన ఆహారము తినే స్థాయి ఎప్పుడు రావాలంటుంటాడు సంఘాలకు పత్రికలు రాస్తూ పౌలు భక్తుడు. ఎంత చురుకుగా ఆమె సాగిపోతుంది, వాక్యం వింటోంది, ఆలోచిస్తోంది, విలువ అర్థమవుతోంది, అసలైన సేవకుని గుర్తుపట్టగలుగుతోంది, ఆతిథ్యం ఇవ్వగలుగుతోంది, సేవను గురించి ఆలోచించగలుగుతోంది, ఆ ఆలోచనకు స్వరాన్ని ఇస్తోంది. ఎవరితో మాట్లాడితే వర్కౌట్ అవుతుందో, ఎవరితో మాట్లాడితే దానికి మంచి నిర్ణయం తీసుకోబడుతుందో, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతోంది, నిర్ణయం తీసుకుంటోంది. తన భర్తతో కలిసి, వాళ్ళిద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాన్ని సమాధి చేయకుండా దానిని అమలు పరిచి విజయవంతంగా పని పూర్తి చేసేశారు. గది నిర్మాణం, అది పనితనం, అది పనులతో కూడుకున్న భక్తి, క్రియలతో కూడుకున్న భక్తి, క్రియలతో కూడుకున్న విశ్వాసం. ఇప్పుడు చెప్పండి, ఈవిడ మామూలుగా గనురాల ఊర్లో, దేవుని దృష్టిలో కూడా నిజమైన గనురాల అని అడుగుతున్నాను అందరినీ. ఇదంతా చెబుతున్న తర్వాత మీకు నిజమైన గనురాలుగా కనబడుతుందా లేదా అని అడుగుతున్నాను. మిగిలిన వాళ్ళు సమాజంలో గనులేమో, కానీ దేవుని దృష్టిలో గనులు ఇలా ఉంటారు. ఈ లక్షణాలు మనకుండాలి. మొత్తం ఎన్ని చెప్తానన్నాను, 12. ఆ 12లో 6 మాట్లాడుకున్నాం, మిగిలిన 6 ఒక చిన్న విరామం తీసుకొని మనం మాట్లాడుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నిజమైన గనురాలు అనున్నటువంటి ఈ అంశంలో 2 భాగాలలో మొదటి భాగంలో ఒక 6 లక్షణాలు ఈ గనురాలైన స్త్రీ గురించి మేము మాట్లాడుకున్నట్టు తండ్రి మీ నడిపింపును మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మిగిలిన 2 భాగాన్ని కూడా కాసేపట్లో మేము మాట్లాడుకోవాలని ఆశపడుతుండగా నడిపించమని. శరీరము రీత్యా ఎవరైనా అలసిపోయి ఉంటే మంచి నీళ్లు ఏవైనా తీసుకొని శక్తిని ఉంది మరలా మంచి మాటలు వినుటకు వారు సిద్ధపడొచ్చినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.